నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీ థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. మంగళగౌరి వ్రతం ఆచారం లేని వారు ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, పూజ అనేది చేసేటప్పుడు కథ చదువుకోవచ్చా లేదా వినవచ్చా, మరియు ఎటువంటి నైవేద్యాలు చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మనకి ఈ సంవత్సరం 4 వారాలు 4 మంగళవారాలు గౌరీ పూజను చేసుకోవచ్చండి. గౌరీదేవి అంటే సాక్షాత్తు పార్వతీదేవి అండి. ఆ దేవిని మనం మంగళ గౌరిగా పిలుస్తాము. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యకరమైన 5వ తనం జీవితాంతం నిలుస్తుందని చాలామంది నమ్మకం. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. మరి ఈ సందర్భంగా శ్రావణమాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం ఆచారం లేనివారు, అంటే వాళ్ళ పూర్వీకుల నుండి వాళ్ళకి ఆచారం కలుషం పెట్టుకునే ఆచారం లేనివారు ఏ విధంగా ఇంట్లో చేసుకోవచ్చు ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దాము. ముందుగా పీఠమును ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద పసుపుని చక్కగా ఎటువంటి ఖాళీలు లేకుండా మొత్తం అంతా పీటకి పసుపు అనేది రాసుకోవాలండి. లేదు ఇప్పుడు కొత్తగా మనకి సిల్వర్ కోటెడ్ పీటలు కూడా వస్తున్నాయి కదండి, అటువంటి పీటమునైనా తీసుకుని దాన్ని కూడా, ఎటువంటి పీటం తీసుకున్నా దాన్ని పసుపుతో అనేది ఎటువంటి ఖాళీలు లేకుండా చక్కగా మొత్తం అంతా పాముకోవాలండి. దాని మీద బియ్యం పిండిని మాత్రమే పెట్టి ముగ్గు అనేది వేసుకోవాలండి. బియ్యం పిండి ముగ్గు మాత్రమే ఉత్తమమైనది. బియ్యం పిండి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా మనకి తోచినట్లు అలంకరించుకోవాలండి. ప్రత్యేకించి వేసుకునే ముగ్గు పద్మ ముగ్గు అయ్యండి ఉండాలి. ఇలా ముగ్గు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా ముగ్గుకి చివరలు, అంటే సైడ్లు అటువైపు సైడ్ డిజైన్స్ అనేవి వెయ్యాలండి. అంటే ఏ ముగ్గుకైనా మనం వెయ్యాలి, పీఠం మీద వేసిన ముగ్గు కావనియండి, ఇంటి ముందు వేసిన ముగ్గు కావనియండి, మనం సైడ్ డిజైన్స్ అనేవి వెయ్యాలి. అలా వేయటం వల్ల మనకి లక్ష్మీదేవిని కూర్చోబెడతాం కదండి, అదే గౌరమ్మని, గౌరీదేవిని. ఆ కూర్చోబెట్టేటప్పుడు అమ్మవారు ఏ పక్కకి వెళ్లకుండా మనము హద్దులు సైడ్ని అటు ఇటు పెడతామండి. అలా వేయడం అనేది ముగ్గుకి తప్పనిసరి. చూశారు కదండి, ఇప్పుడు మీకు పిక్చర్లో చూపిస్తున్నట్లు దీన్ని సన్నికాలు అంటాము. మనకి ఈ సెట్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. ఇటువంటి సన్నికాలని తీసుకోవాలి, లేదండి మాకు అవైలబుల్గా లేదు, లేదా మాకు తక్కువ సమయం ఉంది తెచ్చుకోవడానికి అనుకునేవారు, ఇదే రకంగా పసుపు ముద్దని కొంచెం ఎక్కువ మోతాదులో కలుపుకొని సేమ్ సనకాలు తయారు చేసుకున్నట్టు ఒక పసుపు ముద్దని తయారు చేసుకొని పూజలో పెట్టుకోవాలండి. ప్రత్యేకించి ఫోటో మాత్రం గౌరీ పార్వతులదైనా పర్వాలేదు, లేదా లక్ష్మీదేవిని పెట్టుకొని మనం గౌరమ్మ కింద మనం ఆసనం అనేది పెట్టుకొని గౌరమ్మ ఫోటోను కూడా వెనక వైపు పెట్టుకోవచ్చండి. ఇలా సనకాలు అనేది పెట్టుకొని దానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. ప్రత్యేకించి గౌరీ పూజ కానివ్వండి, లక్ష్మీదేవి పూజ కానివ్వండి, మందార పువ్వులు, చామంతి పువ్వులు అమ్మవారికి ఇష్టమైనవండి, ఈ పువ్వులు ఉండేలా చూసుకోవాలండి. మనకి అలంకరణ అనేది మనకి నచ్చినట్లు మనకు తోచినట్లు చేసుకోవచ్చు. ముందుగా నేను వెనకాతలు మీకు కనిపించినట్లయితే ఒక తమలపాకు మీద పసుపు ముద్దతో వినాయకుని కూడా పూజలో ప్రతిష్ఠించానండి. అదేవిధంగా దీపాలను మనము ఆచారం కలిగి పూజ చేసుకున్న వాళ్ళైతే దీపపు కుందులతో పాటుగా 5 లేదా 9 బియ్యపిండి ప్రమిదలు కూడా పెడతారండి. ఆచారం లేని వారు ఇంటి దగ్గర ఇలా చేసుకునేటప్పుడు బియ్యపిండి ప్రమిదలు అవసరం లేదు. మామూలుగా ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపాలు 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి, లేదా 3 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి దీపాన్ని ఊదొత్తులు లేదా ఏకహొత్తు ఆర్తతో దీపాన్ని అయితే వెలిగించవచ్చండి. ఆచారం ఉండి గౌరీదేవి పూజ చేసేవాళ్ళు మాత్రం మనకి అట్లపుల్ల పెట్టి దాన్ని వ్రత కథ చదువుకుంటూ ఆ కాటికి తీసి పెట్టుకుంటారండి. ఆచారం లేనివారు ఆ పద్ధతి అనేది పాటించరు. దానికి మొదటి నుండి మన పెద్దల నుండి ఆచారం అనేది ఉండవలసి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కొబ్బరికాయని మనం పెట్టుకోవచ్చు, లేదు అంటే మనకు నచ్చిన నైవేద్యాలను, ప్రత్యేకించి అమ్మవారికి పరమాన్నం పాలతో చేసిన పరమాన్నం అనేది పెట్టాలండి. ఇవన్నీ అమ్మవారి ముందు పెట్టి అక్షింతలు తీసుకొని అమ్మవారికి పార్వతీదేవి అష్టోత్తరమైన సహస్రనామాలైనా, లేదా లక్ష్మీదేవి అష్టోత్తర సహస్రనామాలు చెప్పుకోవాలండి. ఇవన్నీ అయిన తర్వాత కుంకుమ పూజ కూడా చేసుకోవాలి. అమ్మవారి పేరు చెప్పుకుంటూ
అదేవిధంగా పుణ్య వస్తువులైన చిట్టి గాజులు మనకి ఏ రంగుల్లో కుదిరితే ఆ రంగుల్లో తీసుకోవచ్చండి. లేదా గురువింద గింజలు లేదా ఇలా కుబేర కాయిన్స్ చాలా ఉన్నాయండి. ఇటువంటి వాటితో అమ్మవారిని సహస్రనామాలు చెప్పుకుంటూ పూజించినట్లయితే చాలా మంచిది అండి గౌరీదేవిని. లేదా మనకి ఈ గౌరీ మంగళవారమే కాకుండా ఈ నాలుగు మంగళవారాలే కాకుండా శుక్రవారం పూట అంటే వరలక్ష్మీ వ్రతం రోజు కాకుండా మిగిలిన శుక్రవారాల్లో కూడా ఈ విధంగా పూజించుకోవడం చాలా మంచిదే అండి. ఇటువంటి సెట్స్ అవి ఏమీ లేనప్పుడు కేవలం కుంకుమ పూజ చేసుకున్నా మనకి సరిపోతుందండి. ఈ కుంకుమ పూజ మొత్తం పూర్తయిన తర్వాత వీటితో ఈ కుంకుమని మనము పెట్టుకొని మనకి అంటే మన ఇంట్లో మిగిలిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి, మన అత్తగారైనా ఎవరైనా వాళ్ళకి కూడా పెట్టాలండి. హారతి ఇచ్చుకొని అమ్మవారికి తాంబూలం పెట్టి మనము ఆచారం లేకపోయినా అమ్మవారికి ఒక తాంబూలం పెట్టాలండి. మన ఇంట్లో అయినా లేదా బయట వారికి అయినా ఇంకొకరికి ఒక తాంబూలం ఇస్తే సరిపోతుంది. లేదు మనకు కలిగి ఉంటే మనము 5 మందికైనా 9 మందికైనా తాంబూలం ఇచ్చుకుంటే సరిపోతుంది. మరి కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఈ మంగళగౌరి పూజ ఇంట్లో చేసుకున్న రోజు మధ్యాహ్నం పడుకోవచ్చా, ఈరోజు నాన్ వెజ్ అనేది తినొచ్చా, ఇలాంటివి మేమేమి వ్రతం కాదు కదండి అని. వ్రతం కాకపోయినా ప్రత్యేకించి ఇలా పూజ చేసుకునేటప్పుడు మాంసాహారం అనేది తినకూడదండి. మరియు మనము మధ్యాహ్న నిద్ర కూడా చెయ్యకూడదు. ఈ పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేకించి స్త్రీలు ఎరుపు రంగు చీరలు, పసుపు రంగు చీర ఇలాంటివి ఉంటే కట్టుకుంటే చాలా మంచిదే అండి. పూజలో పూజ చేసేటప్పుడు కూడా కిందన మనం ఒక మ్యాట్ అనేది లేదా ఒక టవల్ అయినా వేసుకొని దాని మీద కూర్చొని మనం పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం పూట కూడా హారతి ఇచ్చుకొని తాంబూలం అనేది మనము ఎవరికైనా ఇవ్వాలనుకుంటే సాయంత్రం చేసి తాంబూలం ఇచ్చుకుంటే సరిపోతుందండి. మరి పూజ పూర్తయిన తర్వాత మంగళవారం పూట అమ్మవారిని కదపకూడదండి. బుధవారం నాడు మాత్రమే అంటే రాత్రి అంతా మనకి దీపం వెలిగే ఉండాలి, కొండెక్కకుండా చూసుకోవాలి. మరునాడు బుధవారం పీఠం అనేది కదిపి అన్ని చక్కగా తీసివేయచ్చండి. మనం ఇలాగా రాయితో చేసిన సన్నికాలు పెట్టుకుంటే పర్వాలేదు, లేదు పసుపుతో చేసిందైతే దాన్ని చక్కగా నీటిలో కలిపి మొక్కల మీద వేసుకుంటే, మొక్కల కిందన వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే పారే నీటిలో వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఉన్న పువ్వులు అవనియండి, ఏవనియండి వేసుకుంటే సరిపోతుంది. మంగళగౌరి వ్రతాన్ని ఇలా ఇంటిలో ఆచారం లేని వారైనా చక్కగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల మనము ఈ విధంగా ఆచారము లేని వాళ్ళైనా చక్కగా ఇంటిలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి. ఈ నియమాలు పాటిస్తూ ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపకు పాత్రలు మగ్గడమే కాకుండా సకల సౌభాగ్యాలను అష్ట ఐశ్వర్యాలను మనం పొందగలుగుతామండి. అంతకుమించి విలువైనదైన సుమంగళి భాగ్యాన్ని పొందగలుగుతాము. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లేదా ఈ వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.